బేతాళుడు విక్రమాదిత్యుడికి చెప్పిన మరియొక కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ధర్మపురి అను పట్టణమున ఒక పాతబడిన దేవాలయం ఉండెను. అందు ఒక బ్రాహ్మణుడు ఆకలి బాధకు ఆకలేక పండుకొని ఉండెను. అతనిని ఒక యోగి చూచి జాలిపడి అతని ఆకలి బాధ తొలగించవలనని తలచి తన మంత్రమహిమచే ఒక పట్టణమును సృష్టించి ఆ పట్టణములో ఒక గృహమున భక్ష్య భోజ్యాదులతో నిండి ఉన్న ఇల్లును చేశాను. తరువాత ఆ బ్రాహ్మణుణ్ణి ఆ గృహమునకు పిలుచుకుని పోయి అతని ఆకలి బాధ తీర్చెను. బ్రాహ్మణుడు మిక్కుటంగ భుజించి ఆయాసం తీర్చుకొనుచుండెను. ఆ బ్రాహ్మణులకు మంత్రోపదేశం చేయవలనని ఆ యోగి భావించి అతనిని స్నానం చేసి రమ్మని చెప్పాను. యోగి చెప్పినట్లు ఆ బ్రాహ్మణుడు సమీపమునున్న కొలవునకు పోయి అందు మునిగెను. అతడట్లా మునుగుసరికి అతనికి ఒక కల వచ్చెను. తన కుమారుడు వచ్చి ఎదుట నిలబడినట్లు కలగనెను. కండ్లు విప్పి చూడగా ఎవరూ కనబడలేదు. ఆ విషయం అతడు యోగికి తెలిపాను. అది విని ఆ యోగేంద్రుడు, నేను నీ విషయమున వ్యర్థంగా ప్రయాస పడితిని. నేనిప్పుడు ఉపదేశిప్పబు మంత్రం నీకు ఫలించదు, కనుక నీవు నీ దారిన పొమ్ము అని చెప్పి పంపివేశను. ఆ బ్రాహ్మణుడు విచారించుచు వచ్చిన దారిన పోయెను. ఓ విక్రమాదిత్య మహారాజా, యోగికి ఫలించని మంత్రం ఆ బ్రాహ్మణుడికు ఫలించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, వ్రతం, శ్రద్ధ, దానం, మంత్రం, జపము మొదలగు వానికి ఏకాగ్ర చిత్తము ఆవశ్యకము. ఆ బ్రాహ్మణుడు ఏకాగ్ర మనస్కుడు కానందున యోగి అతనికి మంత్రం ఉపదేశించుటకు ఇష్టపడలేదు అని విక్రమాదిత్యుడు చెప్పెను. అది విని బేతాళుడు మళ్ళా చెట్టుపైకి పోయెను.